హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నిన్నటి బ్లాగ్లో ఈ పిక్స్ అన్నీ కూడా యాడ్ చేయడానికి అసలు అవ్వలేదండి. అంటే బ్లాగ్ కొంచెం లెంత్ అవుతుందని చెప్పి ఈ పిక్స్ అన్నీ కూడా నేను యాడ్ చేయలేదు. బట్ ఈ బ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను, చూడండి. పిక్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి, చాలా బాగా వచ్చాయన్నమాట. ఉగాదికి యోమిక బంగారం ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఏంటి అంటే ఒకటి డిసప్పాయింట్ అయిపోయానండి, నేను చూసుకోలేదన్నమాట. కరెక్ట్గా ఇప్పుడు తనకి వేసే సైజు తీసుకొచ్చామండి. నేను ఎప్పుడు కూడా కొంచెం ముందు జాగ్రత్తలోనే ఉంటాను. అంటే ఏ ధ్యాసలో ఉన్నానో ఏంటో అర్థం కాలేదు, కానీ కొంచెం తనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది తెచ్చు అబ్బా, ఇంకొన్నాళ్ళు పోతే సరిపోదు కదా అని అనిపించిందండి. ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఓ నీకే ఫ్రాక్ బాగుంది కదా చిన్న తల్లి, నా పక్కన ఉందండి, నా పక్కనుండి అలా చూస్తుందన్నమాట నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే. సో ఈ శారీ నిన్న చాలామంది కూడా బాగుందని అన్నారండి. మీరు కూడా తీసుకోవాలనుకున్నట్లయితే, నేను నిన్న ఉగాది వ్లాగ్ పెట్టాను కదా, ఆ వీడియో కిందనే లింక్స్ ఉంటాయన్నమాట, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా పెట్టాను ఆ వీడియో కిందన, ఒకసారి చూడండి. పిక్స్ కానీ యోమిక, అవి గగన్తో గగన్ యోమిక ఉన్నారండి ఒక వీడియోలో, చాలా బాగుంటుందన్నమాట. గగన్ డ్రెస్ డబ్బా డ్రెస్ ఒకటి వేసుకున్నాడు, అదైతే ఎంత బాగుందంటే నాకైతే భలే నచ్చేసిందండి. ఇదండి యోమిక ఫ్రాక్. ఇక్కడ మేము ఇంకా వీడియో తీసుకుంటున్నామని చెప్పి వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరూ చిన్న యూట్యూబర్స్ అండి. నిజంగా యోమిక బంగారం అయితే ఫోన్ కల్లి అలా చూస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య గగన్ కూడా పెద్దవాడు అయిపోయాడు కదండి, ఇంకా అలానే చూస్తూ ఉంటున్నాడు, మొబైల్ని చూడటం, కెమెరా ఆన్ చేయడం, పిక్స్ ఇవన్నీ తీసుకోవడం. సో అలా చేస్తున్నాడు అన్నమాట. నాకు ఉమ్మా పెడుతున్నాడు, పాపం వాడికి ఫీవర్ వచ్చిందండి. అదొక్క ఇది, కానీ మిగిలిందంతా బాగానే ఉంది. ఈ బుజ్జి తల్లి నిద్ర లేచిందనమాట ఇప్పుడే. నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఫ్రాక్ అండి. ఇంకో ఫ్రాక్ కూడా తీసుకొచ్చాము, బట్ అది కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇది కొంచెం పొట్టైపోయిందండి, ఇది కూడా కొంచెం పెద్దది అని అనుకున్నాను, బట్ ఇది కొంచెం పొట్టయింది. వామో, అది కూడా వేసి చూడాలి, వేసి చూస్తే కానీ అర్థం కాదు. యోమికని కూడా తీసుకెళ్ళామండి, కాకపోతే యోమిక పొడుకుందిలేండి. కరెక్ట్గా ఇప్పటికి కరెక్ట్గా ఉందన్నమాట, తర్వాత అయితే ఇంకొంచెం పోతే అస్సలు సరిపోదండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ వీళ్ళు యోమిక అండ్ గగన్, గగన్ అడిగాడు అమ్మ చెల్లిని నాకు పడుకోబెట్టు అని చెప్పి. సో అందుకే అక్కడ వాళ్ళ చెల్లిని వాడి దగ్గర పడుకోబెట్టాను, చూడండి. చూస్తుండగానే పెద్ద పిల్లలు అయిపోతూ ఉంటారండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. ఎటర్నల్ వాళ్ళది ఆయుర్వేద స్కిన్ లైటనింగ్ ఆయిల్ అండి. ఇది స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ని, డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా స్కిన్ని లైటనింగ్ చేయడానికి సూపర్బ్గా వర్క్ అవుతుందండి. సో చాలా మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇలా తీసుకొని మనకి ప్యాకింగ్ ఇలా ఉంటుంది. ఒకసారి మీరు చూసినట్లయితే జస్ట్ ఇట్ సైడ్ ఒక 2 డ్రాప్స్, ఇట్ సైడ్ ఒక 2 డ్రాప్స్, పైన అంతే అండి. మన స్కిన్కి మంచిగా అబ్జర్వ్ అయిపోతుందన్నమాట. స్కిన్కి అలా మనం పెట్టుకుంటే జర్రని జారిపోతూ ఉంటుందండి, స్కిన్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా మనము అప్పో డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసారా మీరు, స్కిన్ చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుందండి. మనకి డార్క్ సర్కిల్స్ ఇవి రిమూవ్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. సో ఇది మనం ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇది మనకి కాంబో ప్యాక్లో వచ్చిందనమాట. దీనికి తోడు ఇంకా మనకి స్కిన్ ఫేస్ వాష్ కూడా వచ్చిందండి, అది కూడా షేర్ చేస్తాను. జస్ట్ ఇది ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఫేస్ వాష్ కూడా వచ్చింది, ఎటర్నల్ ఆయుర్వేద వాళ్ళది లెమన్ అండ్ హనీ ఫేస్ వాష్ అండి. ఇవి రెండు కూడా కాంబో ప్యాక్లో, మనకి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. ఇవి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటన్నిటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇది లెమన్ అండ్ హనీ కాబట్టి మనకి స్కిన్కి చాలా మంచిగా బాగుంటుందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే పైన సిలికాన్ బ్రష్ లాగా ఇచ్చారండి, చూసారు కదా. ఒకసారి మనం ఈ విధంగా షేక్ చేయాలి, షేక్ చేసి జస్ట్ ఇలా కింద కంటే మనకి
మనకి ఒక ఫామింగ్ రూపంలో వచ్చేస్తుందండి. ఇంకెంతే అండి, చాలా చక్కగా మనము ఫేస్ అనేది వాష్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ 2 టైమ్స్ అలా అప్లై చేస్తే సరిపోతుంది. సో దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుందంటే, మన స్కిన్, అంటే మనకి లెమన్ అండ్ హనీ దేనికి యూజ్ అవుతుందంటే, స్కిన్ గ్లోయింగ్ చేయడానికి, డార్క్ స్పాట్స్, నెక్స్ట్ ఇంకా వచ్చేసి పింపుల్స్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. స్కిన్ అనేది మనకి ఎప్పుడు కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదండి స్కిన్ అయితే. వన్స్ వాష్ చేసేసిన తర్వాత బాగుంది కదా. ఇలా కొనుక్కోవాలి, ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదండి, ఆ లింక్ని క్లిక్ చేయండి. నేరుగా మీరు యూట్యూబ్ నుంచి లింక్ని క్లిక్ చేసి ఈ విధంగా వచ్చేసారు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీ ఇష్టం అండి. ఇంక ఇక్కడ మీరు బై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. వీడు చూడండి, రెండు కళ్ళు సరిపోవు కదండి ఈ పిల్లల్ని మనము చూసుకుంటూ ఉంటే, అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ బుజ్జి బంగారానికి బోర్లా పడితే బొబ్బట్లు వేద్దామని అనుకుంటా ఉన్నామండి. బోర్లా పడిపోతుంది, చాలా బాగా పడుతుందండి, అసలు బాగా ఎక్కువ. నేను ఇంకా మీకు వీడియోస్ పెట్టలేదన్నమాట. సో షేర్ చేద్దాం, అంటే బొబ్బట్లు అదంతా వేసి షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాను. ఇంకా తనకి లంగా జాకెట్ ఒకటి తీసుకోవాలండి, తనకి అన్నప్రాసనం వచ్చేస్తుంది కదా. సో ఆ లంగా జాకెట్ తీసుకొని మంచిగా తనకి రెడీ చేసేయాలి. అంతా డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవాలన్నమాట మా ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్కి. ఇంట్లో డెకరేషన్ మంచిగా చేద్దామని అనుకుంటున్నా, ఈ హౌస్ బాగుంటుంది కాబట్టి. సో డెకరేషన్కి ఏమేమి తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఆన్లైన్లో అనుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు ఫంక్షన్స్కి ఇదంతా డెకరేషన్ చక్కగా మనము మనకి అమెజాన్ సంథింగ్ ఇలాంటి వాటిల్లో మంచిగా దొరుకుతూ ఉంటాయి కదా. సో అందుకు చెప్తున్నాను, నాకైతే బాగా అనిపించింది అన్నమాట డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ చూస్తే. యో గగన్ మా వారు తర్వాత వెళ్ళిపోయారండి, అక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ యోమికాతో నేను తీసుకున్నాను చూడండి, భలే అనిపిస్తుందండి. నాకు ఈ ఫ్రాక్లో భలే అనిపించింది అన్నమాట. సో ఉగాది రోజు చూసారు కదండి ఎంత పిల్లలిద్దరు కూడా ఎలా ఉన్నారో. ఈ వీడియో చూసి మళ్ళీ క్లిప్ చూస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించేసిందండి. అయినా కూడా అమ్మవారు అంటే మంచిదే అండి, బట్ పిల్లలు కొంచెం ఇదైపోతారని చెప్పి అంతేగాని అంతకు మించి ఏం లేదు. పాలు అస్సలు తాగట్లేదండి తను, అందుకే తాగట్లేదు అని చెప్పి డబ్బాలోకి తీసి ఇస్తున్నాను అన్నమాట. నేను ఆ డబ్బాతో అక్కడ ఆడుకుంటుంది, అస్సలు పాల దగ్గరికి వచ్చేసి ముఖం తిప్పేస్తుందండి. సో అందుకే ఇంక ఈ పిల్లతో అవదులే అని చెప్పి పోనీ అవి ఎక్కువగా లీకేజ్ అవుతూ ఉంటాయండి, మనందరికి కూడా తెలిసిన విషయమే కదా. సో చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అది కాక పాపకి మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళు పాలు తాగితే కొంచెం త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. సో తనకు కూడా కొంచెం హెల్దీగా ఉంటుంది. తల్లిపాలంటేనే అమృతంతో సమానం కదండి. ఇంకా అంతలోకి అంకుల్ వచ్చేసి పువ్వులు కోసుకొని వచ్చారు. అంకుల్ చాలా హెల్ప్ చేస్తారండి, పూలు ఇవన్నీ కూడా మంచిగా కోసుకొచ్చేస్తారనమాట. ఇంక ఇక్కడ చిట్టి తల్లి పైనింటి ఆంటీతో ఆడుకుంటుంది. ఇంకా వీళ్ళు బాధ అసలు చూడలేమండి, వీళ్ళు బాధ చూడలేక. సో కంపల్సరీగా గంధం అనేది రాయాలండి అమ్మవారు పోసినప్పుడు. సో మనము అమ్మవారికి ఎలాగా ఇవన్నీ కూడా చేస్తాము, గంధం రాస్తాము, అభిషేకం ఇవంతా కూడా చేస్తూ ఉంటాం కదా, బట్ పిల్లలు కాబట్టి. ఆంటీ చూసారా, మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా ఆంటీని చూపెట్టండి, ఆంటీని చూపెట్టండి అని చెప్పి. సో ఇలా ఉంటారు, చాలా మంచిగా చూసుకుంటారండి. పాపనైతే ఇంకా అలా ఉంచేసుకుంటారనమాట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా ఉంచేసుకుంటారు. సో అమ్మను పాలిచ్చి వెళ్ళిపోమ్మా నేను చూసుకుంటానని చెప్పి అంటారనమాట. సో ఇంక ఇలా చూసుకుంటున్నాం పాపని, తనకి చల్లగా ఉంటుందని చెప్పి గంధం రాస్తామండి. ధూపం కూడా వెయ్యాలి, సాంబ్రాణి కూడా వేస్తూ ఉంటే తగ్గిపోతుందన్నమాట. నాకు కూడా పొద్దున్న చాలామంది కూడా చెప్పారండి అట్లాగా. సో ఇంకేటో ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు పాపను పట్టుకుంటారని చెప్పి ఇంక ఇక్కడ గంధం రాస్తాను. గంధం రాస్తే ఆడుకుంటాను చూడండి బుజ్జిది. తనకేం తెలుసు అండి, పాపం వాళ్ళకి ఏం తెలీదు, అలా ఆంటీ గాజులతో ఆడుకుంటాను చూడండి గమ్ముగా. సో ఇంకా తర్వాత తనకి గంధం అంతా కూడా రాసాం కదండి, అదంతా ఆంటీ నైట్కే రాసింది. ఇంకా ఒక క్లాత్ తీసుకొని మొత్తం అంతా కూడా తుడిచేస్తాను, తడిగుడ్డ పెట్టి వేడినీళ్ళు కాకపెట్టి గోరువెచ్చని నీళ్ళతో తుడిచానండి. తనకి చాలా చిరాగ్గా ఉంటుందని చెప్పి అలా చేశాను అన్నమాట. అలా చేస్తే కొంచెం ఇక్కడ చలాకీగా ఉంది, అప్పటికి కొంచెం నీరసంగానే ఉందిలేండి, ఆడుకుంటా ఉందన్నమాట.
ఇంకా అట్లా పాలు అట్లా పట్టిస్తా తనకి పిండడం పట్టడమే అయిపోతుందండి, ఎందుకంటే తాగట్లేదు కాబట్టి. సో ఇలా కేర్ చేసుకుంటూ ఉండాలి. మీరు అన్నట్టు నిజంగానే ఏమీ చేసుకోకూడదండి, క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా మానేయాలన్నమాట, ముగ్గులు ఇదంతా కూడా మానేసేయాలి. సో గగన్ కూడా అంతే, గగన్ ఇప్పుడు కొంచెం పర్లేదు, ఫుడ్డు తీసుకుంటున్నాడండి. నిన్నటి వరకు అయితే అసలు ఏం తీసుకోలేదన్నమాట, ఎవరిని వదిలిపెట్టి ఉండడండి, అలా పక్కన అంటుకొని ఉండాలన్నమాట గగన్కి కూడా. సో మా అత్తయ్య అలా అంటుకొని ఉంటున్నారు, ఎక్కువగా వాడిని చూడాలనిపిస్తుంది, బట్ ఇప్పుడు గాలికి బయటకు అట్లా తిప్పకూడదు అని చెప్పి. సో అట్లా ఉంది. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ బంగారం మీ బుజ్జి బంగారం, చాలామంది యోమిక అని అలానే అంటూ ఉంటారండి, మా బుజ్జి బంగారం అని. యోమిక ఇద్దో ఇద్దో నీ ఫోటో ఇద్దో, ఇంక ఇక్కడ ఒక రీల్ తీద్దామని చెప్పి. సో యోమికతో నేనున్నాను, తెగ పడుతుందండి బోర్లా అయితే ఎక్కువగా. అప్పుడు 2 మంత్స్ అప్పుడు పడింది కదా, మళ్ళీ 5th మంత్ వచ్చిన వెంటనే ఇంకా బాగా ఎక్కువగా స్పీడ్గా పడుతుందండి. చెయ్యి కూడా బాగా తీసుకుంటుంది, అంటే కొంచెం ముందుకి పాకుతుందన్నమాట ఈ బుజ్జి బంగారం. సో ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. శారీ అయితే నాకైతే భలే నచ్చేసిందండి, అంటే శారీ కింద ఎక్కువగా మనకి కలంకారీ టైప్ మోడల్ అనమాట శారీ. ఈ బోర్డర్ వచ్చేసి కొంచెం రెడ్ కలర్ రావడం వల్ల బ్లౌజ్ ఇదంతా కూడా సూట్ అయింది, బట్ బ్లౌజ్ కొంచెం నాకు లూజ్ అనిపించిందండి. ఓమ్మా ఓమ్మా ఇచ్చుడు 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 ఇచ్చుడు, యోమిక ఏది యోమిక ఏది, బుజ్జి బంగారం ఏది, ఇదిగో 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 యోమిక ఇద్దో చిచ్చి. సో నా పక్క నుండి నేను ఎడిటింగ్ చేసుకుంటుంటే ఫుల్ మారేం చేసేస్తుంది, తన వీడియో తను చూసుకుంటుందండి. అక్కడ చూసారా మీరు, ఇంకా షాపింగ్ అయితే ఉందండి, బాగా ఎక్కువ ఉందన్నమాట, ఎందుకంటే తిన అన్నప్రాసనం ఉంది కాబట్టి చాలా ఎక్కువ షాపింగ్ అయితే ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్ అండి, టేక్ కేర్ అండి, బాయ్ బాయ్, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, బాయ్ ఫ్రెండ్స్. ఇది ట్రై చేయండి, దీని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా, చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్.